హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్కే ఫుడ్ వరల్డ్. ఈరోజు మనం ఇడ్లీ పిండితో పునుగులను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను 2 కప్పుల ఇడ్లీ పిండిని తీసుకున్నాను. ఇది గట్టి పిండి, ఎటువంటి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు దీంట్లో. తర్వాత మనం దీంట్లో బైండింగ్ కోసము 1/2 కప్ మైదా పిండిని వాడుతున్నాము. మీ దగ్గర రైస్ ఫ్లోర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇవి మొత్తం మిక్స్ అయ్యే విధంగా మనం బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా రావాలి. తర్వాత మనం ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఆయిల్కి సరిపడిన అన్ని పునుగులు మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, మనకు బయట దొరికే పునుగులు ఇంట్లోనే ఈజీగా క్రిస్పీగా టేస్టీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.